చిటి పేరు వస్తున్నాను సారీ. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు వచ్చేసాను రామోజీ ఫిలిం సిటీకి ఫ్యామిలీతో అందరం కలిసి. సో ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఏమన్నది ఈ బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక హిట్ కొట్టండి. ఓకేనా? లెట్స్ గో. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి చైతన్యపురిలో ఆర్టీసీ బస్ తీసుకుందామండి. ఆర్టీసీ బస్లో వెళ్ళాము. ఈచ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్. దగ్గర చాలా ఈజీగా మీరు కూడా ఎక్కడున్నా కానీ చైతన్యపురికి వచ్చి బస్సులో వెళ్ళటం ఈజీ. ఎందుకంటే ట్రావెలింగ్ ఛార్జెస్ తక్కువ అవుతాయి అండ్ మనకి కొంచెం అలసిపోకుండా మనం డ్రైవింగ్ చేసుకొని వచ్చేదానికన్నా అలా తీసుకుంటే బాగుంటుందని మేము కూడా అందరం కలిసి సరదాగా కూడా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మనం ఎప్పుడు మన వెహికల్స్ మనం తీసుకొని వెళ్ళేదానికన్నా ఇట్లా ఒకసారి ఆర్టీసీ బస్సులో వెళ్ళటం వల్ల మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఈసారి ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసిన అండ్ చాలా తొందరగా రీచ్ అయిపోయినాము. ఒక 30 మినిట్స్లో రీచ్ అయిపోయినాం మేము చైతన్యపురి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు వెళ్ళి మనం టికెట్స్ కలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. చూద్దాం టికెట్ రేట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు కార్నివల్ వింటర్ కార్నివల్ ఫెస్టివల్ అవుతుందంట ఇక్కడ. సో ఏమేమి షోస్ ఉన్నా ఏంటిది అని ఈ వీడియోలో మీకు కంటిన్యూగా చూపిస్తూనే ఉంటాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇలా మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక గైడ్ వచ్చి మాకు లోపల ఏం గేమ్స్ ఉన్నాయి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. యాక్చువల్ టికెట్ వచ్చేసి 1350 ప్లస్ జిఎస్టీ వేసుకుంటే 1600 అవుతుంది. అయితే తిను ఒక 500 ఎక్స్ట్రా ప్రే చేయటం వల్ల మనకి కొన్ని గేమ్స్ ఉన్నాయంట. సమ్ పిన్ బాల్ సంథింగ్ ఇంకేవేవో ఉన్నాయి గేమ్స్ అంటే మేము అవి ప్రిఫర్ చేయలేదు. అండ్ ఇక్కడ మేము టికెట్ తీసుకుని లోపెట్టినాక మాకు ఒక స్టిక్కర్స్ ఇట్లా సైడ్కి అతికిస్తున్నారండి. మేము లోపలికి వెళ్ళిన వెంటనే మా ఇక్కడ ఒక రెడీగా ఒక బస్సు ఉంది. ఆ బస్సులో మనని ఫస్ట్ ఏ షో ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు. మేము కొన్ని షోస్ మిస్ అయినాం లేట్ అయినందుకు. ఎర్లీగా స్టార్ట్ అయితే కొన్ని షోస్ మనం ఫస్ట్ నుంచి 9 నుంచి స్టార్ట్ అవుతాయి అంటే కొన్ని అన్నీ చూడొచ్చు అప్పుడు. మనం ఫస్ట్ గేట్ చూసాం కదండి, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు రామోజీ ఫిలిం సిటీ అనేది. మనం బస్ ఎక్కించుకొని చాలా లోపలికి వచ్చినాక ఇక్కడ మే ఇక్కడ నుంచి ఈ గేట్ నుంచి రామోజీ ఫిలిం సిటీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా మొత్తం వాల్స్ మీద చాలా అందమైన పెయింటింగ్స్ ఉండే. మీరు రామోజీ ఫిలిం సిటీకి రావాలి అనుకున్నప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోండి. ఇంట్లో నుంచి 8 స్టార్ట్ అయితే మీరు తొందరగా రీచ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ షోస్ నుంచి మీరు అన్నీ చూడొచ్చు. మేము కొన్ని షోస్ మిస్ అయినాం స్టార్టింగ్లో, లేట్ అయిపోయినందుకు మాకు. బస్ నుంచి కిందకి ఇంకా మూవీ మ్యాజిక్లో కలిసి వెళ్ళండి. ఇక్కడ మీరు యాక్షన్ థియేటర్ తెలుగునియా చేసి అడ్రస్ చూడవచ్చు. ఇప్పుడు మేము మూవీ మ్యాజిక్ అనే థీమ్లోకి అంతా చూడటానికి వెళ్తున్నామండి. ఒక కళల ప్రపంచంకి వచ్చినట్లుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ షో అంట మమ్మల్ని మూవీ మ్యాజిక్ అని ఒక దగ్గర ఆపిరా. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఉందో అక్కడ మమ్మల్ని మళ్ళీ డ్రాప్ చేస్తున్నట్టు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూద్దాం. స్పేస్ యాత్ర అన్నది ఈ బిల్డింగ్లోనే అవుతుందంట. వాట్ ఈస్ దిస్? స్పేస్ యాత్ర అంటే ఇంత చీకటికి నిజంగా మనం స్పేస్లోకి తీసుకెళ్తున్నట్టు ఉన్నట్టుంది. వాట్ ఈస్ దిస్ గోల్?
ఇక్కడ వచ్చేసి స్పేస్ యాత్రలో అందరం కూర్చున్నాం. ఇది ఒక ట్రైన్ టైప్లో ఉందండి. దాంట్లో ఒక మూవీ ఆన్ చేసిన తర్వాత ఈ ట్రైన్ టైప్ ఉన్నది బాగా మూమెంట్స్ ఇచ్చిందండి. అక్కడ ఇక్కడ ఆ మూవీ బట్టి మాకు మూమెంట్స్ ఇచ్చింది. అండ్ మేము అది కంప్లీట్ అయిపోగానే ఇక్కడ మూవీ మ్యాజిక్ అనే ఒక ప్లేస్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇది ఎంత బాగుందంటండి, రెండు కళ్ళు సరిపోలు చూడటానికి. చాలా అందమైన బొమ్మలతోని ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేసుకుంటూ ఆ కంట్రీలో ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఏంటిదని చూపించడానికి ఇలా బొమ్మల రూపంలో మనకు మొత్తం చూపిస్తున్నారు. చాలా అందంగా ఉందండి, అసలు ఎంత బాగుందంటే. ఇంకోసారి వెళ్ళాలని ఉండే కానీ చాలా పెద్ద లైన్ ఉంది కాబట్టి ఇంకొకసారి చూసినాము. చాలా అంటే చాలా బాగుందండి, మీరు వెళ్ళినప్పుడు అసలు మిస్ అవ్వకండి. ఇంత చూసేసి మేము డైరెక్ట్ ఈ ఫిలిమీ దునియాని ఇక్కడికి ఎంటర్ అయ్యామండి. ఇందులో ఫిలిం మేకింగ్ ఎలా కష్టపడతారు ఏంటిదని మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా బాగా చెప్పాడండి తిను. ఇప్పుడు మేము మూవీ మ్యాజిక్ ఇవన్నీ చూసేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ బస్సు తీసుకొచ్చి మళ్ళీ దింపింది కదా, అక్కడ అన్నీ కవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బస్సు కోసం మేము మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చేసినాము, వేరే బస్ స్టాప్ దగ్గరికి. అగో అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఒక బస్సును చూడండి, ఆ బస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకో బస్సు ఎక్కితే వాళ్ళు మమ్మల్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు అక్కడ ఇంకేమున్నాయో చూడాలి. సరే కానీ చాలా బాగుందండి, నేను ఫస్ట్ టైం వచ్చిన రామోజీ ఫిలిం సిటీకి. ఎంత అంటే కళల ప్రపంచం అనేది వినటమే తప్ప మనం ఎప్పుడు చూడం కాబట్టి ఇక్కడికి వస్తే తెలుస్తుంది అసలు ఫిలిం వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఏంటిది అని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో అన్నీ చూపిస్తారు వీళ్ళు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఆ బస్సు ఎక్కితే, బస్సు ఒక బస్సు అయితే ఫిల్ అయిపోయింది. మేము నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలనుకుంటా, బస్సు మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసి నెక్స్ట్ వాళ్ళు ఇంకెక్కడ తీసుకెళ్తారు నెక్స్ట్ ఏముందో చూద్దాం. అండ్ ఇక్కడ ఇట్లా బస్సులో ఈ గైడ్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్స్ అయినాయి ఏంటిది అని చెప్పి ఈ బస్సులోనే ఈ ట్రిప్ మొత్తం చూపించారండి. మొత్తం సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటిది అని మొత్తం చూపించారు. ఇట్లా భాగవతం సెట్ మొత్తం చూసిన తర్వాత మేము రైల్వే స్టేషన్ సెట్టింగ్కి వెళ్ళినామండి. ఆ సెట్టింగ్ మొత్తం చూడగానే ఫస్ట్ మా మైండ్లో మొత్తం విజువలైజ్ అయింది డిడిఎల్జే ఫేమస్ క్లిప్. అలా మేము కూడా ట్రై చేద్దామని ఇలా చేసామండి. వచ్చేసిన మాహిష్మతి సామ్రాజ్యానికి ఇది మన మాహిష్మతి రాజ్యానికి ఎంటర్ అయ్యే గేట్. తలుచుకుంటే ఏదైనా సాధించగలవుతా దేవసేన, కమ్ ఆన్ దేవసేన. ఇట్లా బాహుబలి సెట్ అంతా తిరిగి అలసిపోయి తినటానికి
బాహుబలి దర్బార్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ బాహుబలి బిర్యానీ ఛాలెంజ్ అని ఉంది. మరి నిజంగా ఛాలెంజ్ లేదా లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇలా బాహుబలి దర్బార్లోకి ఎంటర్ అవ్వగానే మాకు ఈ మెన్యూ కనిపించిందండి. మెన్యూలో కూడా మొత్తం దేవసేన బిర్యానీ, శివఘామి బిర్యానీ అని మొత్తం ఆ ఫిలిం క్యారెక్టర్స్ మీదనే ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉండేయండి. మేము ఇక్కడ వచ్చేసి మాహిష్మతి పరాటా తీసుకున్నామండి. ఈ పరాటా వచ్చేసి 3 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇక్కడ మేము ఉన్న టికెట్కి 5 కాంప్లిమెంటరీ గేమ్స్ ఉన్నాయంట. అందుకైనా గేమ్స్ పిల్లలు ఆడుకుంటామంటే అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. చూడాలి 5 కాంప్లిమెంటరీ, దాంట్లో చిన్నపిల్లలకి ఒక సపరేట్ గేమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి సపరేట్ గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి బంగీ జంప్ ఇంకేవో చిన్నవి ఉన్నాయి. ఇంకా అజీబ్ దాస్తా హై వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇట్లా ఒకటి ఒకటి చూసుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ 6 అవ్వగానే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం లైట్స్ మొత్తం ఆన్ అయిపోయినాయి. అసలు ఎంత బాగుందంటే ఆ లైట్స్ ఆన్ చేయటం వల్ల అసలు ఒక సపరేట్ ప్రపంచంలోకి వెళ్ళినట్లుంది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు మిస్ అవ్వద్దు. రామోజీ సిటీకి వస్తే ఈవినింగ్ నైట్ వరకు అన్నీ కవర్ చేసేలా అసలు టైం సరిపోదు కూడా. మేము చాలా మిస్ చేసినాము. ఎన్ని ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి, మాకు టైం సరిపోక కొంచెం అక్కడ అంతా చూసుకుంటూ వచ్చే వరకు ఈ నైట్ అయిపోయింది. ఇట్లా నైట్ వచ్చేసి మేము వింటర్ కార్నివల్ ఫెస్ట్కి ఈ పరేడ్ ఉంటుందండి. ఈ పరేడ్ కవర్ చేసినాం మేము. అండ్ ఓపెన్ డీజే నైట్స్ కూడా ఉండే, చాలా బాగుండే డీజే నైట్స్ కూడా. పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు బాన్ ఫైర్తోని. ఆ డీజే వాళ్ళు ఇచ్చే సాంగ్స్ అవన్నీ సూపర్గా ఎంజాయ్ చేశారండి పిల్లలన్నీ. మేము కూడా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే చిన్న పెద్ద అని తెలియలేకుండా ఇచ్చింది ఎవ్రీ పర్సన్ బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ. మీకు కూడా వీలైతే రండి. అండ్ ఇట్లాంటి టైంలో ఇట్లా ఫెస్టివల్ టైంలో వస్తే ఎంజాయ్గా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు తుచ్చు చూసి వెళ్ళిపోవటం ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా ఇట్లా పరేడ్ డీజే నైట్స్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో కుదిరితే రండి మీరు కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.